కేసీఆర్ అప్పుడు మిమ్మల్ని ఏమన్నా రమ్మని పిలిచారా? అండ్ అలాగే ఆయన టీడీపీ వదిలి టీఆర్ఎస్ స్థాపించడానికి మధ్యలో జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటో ఒకసారి ఆయన గుర్తు చేసుకోగలరా? అంటే ఆనాడు 2000లో తీసుకున్నటువంటి క్యాబినెటే రాజకీయంగా లేదు, అందరూ అసంతృప్తిగా ఉన్నటువంటి క్యాబినెట్. ఓకే, అప్పటి నుంచే తెలుగుదేశానికి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంటే ప్రజలు ఆకాంక్షించే మనుషుల్ని ప్రజాస్థానాల్లో కూర్చోబెట్టాలి. ఎందుకు తమ్మల గారు, ఎందుకు అలా జరిగింది? రెండోసారి గెలిచిన తర్వాత నాయకుడి యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా లేదనేది అందరి అభిప్రాయం. బికాజ్ ఈ కూర్పు రాజకీయ కూర్పుల్లో పొరపాట్లు. 2000లలో క్యాబినెట్ కూర్పు సరిగ్గా లేకపోవడం వల్ల కేసీఆర్ బయటకు వెళ్ళిపోయి పార్టీ పెట్టాలి మోస్ట్లీ.